తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాజకీయ పార్టీల్లో హీట్ మొదలైంది. అటు పార్టీల్లోనూ ఇటు నియోజకవర్గాల్లోనూ సందడి పెరిగింది. మరి ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ ఎన్నిసార్లు గెలిచింది, ఏ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు అక్కడి ఓటర్లు పట్టం కడుతున్నారు, అసలు ఎంతకీ అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ గా ఉన్న ఓటర్లు ఎవరు, ఇష్యూస్ ఏంటి, ఈ ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలపై ఎఫెక్ట్ చూపే అంశాలేంటి, మొత్తంగా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయా పార్టీలకున్న అనుకూల ప్రతికూల అంశాలను చూసొద్దాం. పదండి పొరుగునే ఆంధ్రప్రదేశ్, పక్కనే జీవనది కృష్ణమ్మ పరవళ్ళు, చుట్టూ పచ్చని ప్రకృతి, సమృద్ధిగా సహజ వనరులు, పల్నాటి తరహా హీటెక్కించే రాజకీయాలు ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి. ఒకప్పటి కమ్యూనిస్టుల కంచుకోటకు కాంగ్రెస్ రాకతో బీటలు వారాయి, ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పాగాతో ఇక్కడ లెక్కలు మారిపోయాయి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో హుజూర్ నగర్ నియోజకవర్గం ఏర్పాటైంది. ఇప్పటివరకు ఇక్కడ ఒక ఉప ఎన్నిక కలుపుకుని 4 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. 2019లో వచ్చిన లోక్సభ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీగా ఎన్నికయ్యారు. దాంతో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్ నగర్ ను వదులుకున్నారు. ఆయన రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి విజయం సాధించారు. ఇక ఉత్తమ్ కు పట్టున్న ఈ స్థానంలో ఆయన సతీమణి ఉత్తమ్ పద్మావతి రెడ్డి భర్త స్థానాన్ని భర్తీ చేయాలనుకున్నా కుదరలేదు. గత 2019 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి 1,13,095 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రెడ్డికి 69,737 ఓట్లు వచ్చాయి. మొత్తం 7 మండలాలు 2 మున్సిపాలిటీలను కలుపుకుని ఉన్న ఈ నియోజకవర్గంలో 230,000 పైచిలకు ఓటర్లు ఉన్నారు. వీరిలో 2 లక్షల వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓటర్లే. ఇందులో ఎస్టీ ఓటు బ్యాంకు ప్రధానంగా ఉంది. వాళ్లు ఏ వైపు ఉంటే ఆ వైపు అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉంది. ఇక గత 2018 ఎన్నికల సమయానికి ఉన్న ఓటర్లు ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్న ఓటర్లను ఓసారి విశ్లేషిస్తే 2018 అసెంబ్లీ ఎన్నికల గణాంకాల ప్రకారం హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య 223,686, పురుషులు 110,410, మహిళా ఓటర్ల సంఖ్య 113,266. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల గణాంకాల ప్రకారం హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య 230,359, పురుష ఓటర్ల సంఖ్య 113,056, మహిళా ఓటర్ల సంఖ్య 117,299. ఇక ఎమ్మెల్యే పనితీరు విషయానికొస్తే పర్వాలేదని అంటారు ఇక్కడ కొంతమంది ప్రజలు. ప్రజలకు అందుబాటులో ఉంటారని, గతంతో పోలిస్తే ఇక్కడ నియోజకవర్గం కాస్త అభివృద్ధి చెందిందని అంటారు. గౌరవ స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి గారు ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత హుజూర్ నగర్ పట్టణాన్ని తీసుకుంటే ఎక్కడెక్కడో సందులో ఉన్న రోడ్లు కూడా సీసీ రోడ్లు అయినాయి. అదేవిధంగా కాకుండా ఈఎస్ఐ హాస్పిటల్ అయితేనేవండి, బస్తీ దవాఖాన అయితేనండి, ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ప్రభుత్వం అందజేస్తున్న ప్రతి ప్రభుత్వ పథకాన్ని ప్రజలకు అందిస్తూ ఇంత గొప్పగా ఇంత 24 గంటలు కష్టపడే ఎమ్మెల్యే మనం దొరకడం హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాము. అయితే ఆయనపై విమర్శలు కూడా గుప్పించేవారు లేకపోలేదు. రోడ్లు, నిరుద్యోగం, ఏరియా ఆసుపత్రిలో వైద్యులు కొరవడటం, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందకపోవడం ఇక్కడి ప్రధాన సమస్యలుగా చెబుతారు ఓటర్లు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శానంపూడి సైదిరెడ్డికే మరో దఫా టికెట్ కేటాయించారు గులాబీ బాస్. దీంతో మరోసారి గెలిచి ఇక్కడ పట్టును సాధించాలని సైదిరెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇక ఉత్తమ్ కు కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో మళ్లీ గెలిచి తన స్థానాన్ని పదిలపరుచుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ గెలిచి తీరాలని చూస్తున్నారు. ఇక బీజేపీ నుంచి చల్లా శ్రీలతారెడ్డి టికెట్ ను ఆశిస్తున్నారు. ఇప్పటికే ఆమె నియోజకవర్గంలో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అయితే ఇక్కడ బీజేపీ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ల మధ్యనే ఇక్కడ పోటీ ఉండనున్నారు తెలుస్తోంది. చూడాలి మరి రానున్న ఎన్నికల్లో ఇక్కడి ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది. హుజూర్ నగర్ నియోజకవర్గంలో రసవత్తర రాజకీయం మొదలైందని చెప్పవచ్చు. శానంపూడి సైదిరెడ్డి వర్సెస్ మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వా నేనా అనే రీతిలో కూడా మొత్తం పోటీకి దిగే పరిస్థితి కనపడుతుంది. ఇక బీజేపీ పోటీ నామా మాత్రంగా ఉన్నా కానీ అక్కడ ఉత్తమ్ వర్సెస్ శానంపూడి సైదిరెడ్డి మధ్య పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి అయితే హుజూర్ నగర్లో కనపడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.